వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఈరోజు వీడియోలో మనం తెలుగులోని మూడవ మెయిన్ చాప్టర్ అయిన ప్రాజెక్ట్ పర్షియన్లోని మూడవ సబ్ చాప్టర్ అయిన పరికల్పన లెసన్ అయితే తెలుసుకోబోతున్నాం. పరికల్పన గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఇంతకు ముందు లెసన్స్ని వినలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానో వెళ్ళి చూసేయండి. నేను మీ ఆర్ఆర్, ఇక విందాం మ్యాటర్. ఒక టాపిక్ పైన మనం రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ థాట్ ఒకటి మన మైండ్లో వస్తుంది. సో ఆ థాట్ని ఇమాజినేటివ్ డిజైన్ అనొచ్చు, ఒక థాట్ ప్రాసెస్ అనొచ్చు, లేదా ఇమాజినేషన్ అనొచ్చు. దీన్నే ఇంగ్లీష్లో హైపోథెసిస్ అంటారు. ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయింది. హైపోథెసిస్ అంటే ఆ భాషలో, అంటే గ్రీక్ భాషలో ఊహించుకోవడం అని అర్థం. ఊహా ప్రతిపాదనకు, అంటే దీన్ని నేను ఇంగ్లీష్లో ఇమాజినేటివ్ ప్రపోజల్ అంటున్నాను. ఎక్కడైనా ఇమాజినేటివ్ ప్రపోజల్ అన్నా కూడా హైపోథెసిస్ అన్నా కూడా రెండు ఒకటే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇమాజినేటివ్ ప్రపోజల్కే పూర్వకల్పన అని, పరికల్పన అని, నిగమనం అనే మీనింగ్స్ ఉన్నాయి. సో ఒకరు ఒక పనిని ఒకలాగా చేస్తే ఇంకోలాగా ఎందుకు చేయొద్దు అని క్వశ్చన్ చేసుకోవడమే ఇమాజినేటివ్ ప్రపోజల్ అంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఊహించుకొని ఎక్స్పెరిమెంట్ ద్వారా అది అవునా కాదా అని డిసైడ్ చేయడమే ఇమాజినేటివ్ ప్రపోజల్. సో దానికి ఒక అన్పర్టిక్యులర్ థీరీ, అంటే ఒక పర్టిక్యులర్ థీరీ ఉండదు, అన్పర్టిక్యులర్ థీరీ ఉండేదాన్ని మనం ఇమాజినేషన్ ద్వారా ఒక ప్రపోజల్ చేసుకోవాలి. అంటే ఇట్లయితే బాగుంటుందా, అట్లయితే బాగుంటుందా అని ఇమాజిన్ చేసుకోవాలి. దాన్నే మనం హైపోథెసిస్ అంటాం. సో దానివల్లనే అట్లా అనుకొని మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం వల్లనే దాన్ని ఫాలో అయ్యి, అంటే అనుకున్న దాన్ని ఫాలో అయ్యి అవునా కాదా అని ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అప్పుడే మనకు అది పాజిబుల్ అవుతుందా కాదనేది అర్థమవుతుంది. సో ఈ హైపోథెసిస్ చేసే ప్రాసెస్లో మెయిన్గా ఫోర్ మెజర్స్ తీసుకోవాలి, అంటే నాలుగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ నిరుపయోగం అనిపించే అభిప్రాయాలను విడిచిపెట్టాలి. అంటే యూజ్లెస్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. అంటే దానిలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని అవసరం లేని ఉంటాయి. సో యూజ్లెస్ ఒపీనియన్స్ని పక్కన పెట్టేసేయాలి. సెకండ్, వాస్తవాలకు సరికొత్త ఆలోచనలు జత చేయడంలో తెలివితేటలు ప్రదర్శించాలి. అంటే రియాలిటీకి మన కొత్త న్యూ థాట్స్ అనేటివి, ఇన్నోవేటివ్ థాట్స్ని యాడ్ చేయడానికి తెలివి ఉపయోగించాలి. థర్డ్, భావాలను విమర్శనాత్మకంగా పరీక్షించాలి. అంటే మనకు వచ్చిన ఫీలింగ్స్ని, మనం ఫీల్ అయ్యేదాన్ని మనమే క్వశ్చన్ చేసుకొని, మనమే దానికి కాంట్రవర్సీ లెక్క క్వశ్చన్ వేసుకొని, మనమే దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి, అట్లా ఎగ్జామిన్ చేసుకోవాలి మనకు అనిపించిన దాన్ని. ఫోర్త్, తప్పులను సవరించుకుంటూ ఊహా ప్రతిపాదనలు తయారు చేసుకోవాలి. సో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ ఇమాజినేటివ్ ప్రపోజల్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. సో వీటిలలో ఒక త్రీ టైప్స్ ఉంటాయి, ఇమాజినేటివ్ ప్రపోజల్స్లో త్రీ టైప్స్ ఉంటాయి. అక్లిష్టం, సంకీర్ణం, బహుళార్థకం. అంటే అన్కాంప్లికేటెడ్, కొయిలీషన్, మల్టిపుల్ మీనింగ్స్ అండ్ త్రీ టైప్స్కి డివైడ్ చేసుకోవచ్చు. అక్లిష్టం అంటే అన్కాంప్లికేటెడ్, డైరెక్ట్గా స్ట్రేట్ టు ద పాయింట్, ఒక పాయింట్ మీద బేస్ అయ్యి స్ట్రేట్ వెళ్ళిపోతుంది, ముక్కు సుట్టి వెళ్ళిపోతుంది పాయింట్ అనేది, అదే అన్కాంప్లికేటెడ్, ఇది ఒక టైపు. సెకండ్ వచ్చేసి ఫస్ట్ దానికి కంటిన్యూషన్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు సైంటిస్ట్ ఇంతకుముందు చేసిన పరిశోధనలపైన ఆధారం చేసుకొని, దానిపైన బేస్ చేసుకొని ఇది సాటిస్ఫాక్టరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని డిసైడ్ అవుతారు. అది ఫస్ట్ అక్లిష్టం అనుకున్నాం కదా, ఒక స్ట్రేట్ పాయింట్ మీద ఉంటుంది, దానికి కంటిన్యూస్గా ఇది ఉంటుంది సెకండ్ పాయింట్, కొయిలీషన్ అనేది. థర్డ్ వచ్చేసి బహుళార్థకం, అంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి దానికి, మనం అనుకున్న దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, దానిలో ఏది కరెక్ట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పారు, కానీ ఇదన్న అవసరం రాదు, అంత టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు, దీని గురించి ఏం డెప్త్కి ఇవ్వలేదు, అంతే ఇంత ఇచ్చాడు. సో నెక్స్ట్, కాబట్టి మనం హైపోథెసిస్ చేసేటప్పుడు ఏది పాజిబుల్ అవుతుంది, ఏది పాజిబుల్ కాదు అనేది ఆలోచించుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనం. ఇదంతా చేసుకున్న తర్వాత, అది మనం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత పాజిబుల్ అవుతుంది కాదని మనకు అర్థమవుతుంది. సో ఈ యాంగిల్లో చూస్తే హైపోథెసిస్ అనేది జస్ట్ ఒక థాట్ అంతే. ఆ థాట్ని మనం డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి రీసెర్చ్ చేసి ఇది అవుతుందా కాదా అనేది డిసైడ్ చేస్తాం, అదే హైపోథెసిస్. సో హైపోథెసిస్లో మనం రీసెర్చ్ చేయడానికి ఒక సిస్టమేటిక్ అజెండా అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. దాన్ని అనలైజ్ చేయడానికి, ఒక ఎగ్జామిన్ చేయడానికి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకొని, దాని ప్రకారం మనం హైపోథెసిస్ రాసి దానికి ఒక హై స్టాండర్డ్స్ అనేవి మనం కన్ఫర్మ్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత. సో దీనివల్ల సైంటిఫికల్గా, హ్యూమన్, సోషల్, టెక్నికల్ ఇవన్నీ ఫీల్డ్స్లలో కూడా హైపోథెసిస్ అనేది మేజర్ ఇంపార్టెన్స్ వస్తుంది దానికి. సో ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన హైపోథెసిస్ చేసేటప్పుడు దాని లెక్కనే ఉన్న వేరే ప్రాజెక్టులను కూడా మనం స్టడీ చేయాలి. సో దాని నుంచి మనం కావాల్సినంత టెక్నికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, ఎకనామిక్ రిసోర్సెస్ని అందుబాటులో పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి చేయడానికి రెడీగా.
సో ఒక ప్లాన్ అజెండా వేసుకోవాలి, దానికి తగ్గట్టు ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి తగ్గట్టు చేస్తున్నామా లేదా వెరిఫై చేసుకోవాలి, దానికి తగ్గట్టు ఒక సిస్టమ్ అనేది డిజైన్ చేసుకోవాలి, అంతే. దిస్ ఈజ్ అబౌట్ హైపోథిసిస్. సో నెక్స్ట్ లెసన్లో మనం నివేదిక గురించి అయితే తెలుసుకుంటామో అస్సలు మిస్ అవ్వద్దు. ఇవన్నీ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ డిగ్రీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.